మాట్లాడాల్సింది. కరెక్ట్గా 5 సంవత్సరాల క్రితం ఇదే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని టెర్రరిస్ట్గా, తీవ్రవాదిగా, నీకు కుటుంబం లేదు, నీకు ప్రేమలు లేవు, నువ్వు మనిషివి కాదు అని చెప్పని నల్ల బట్టలు వేసుకుని, ఆయన ఆంధ్రప్రదేశ్ వస్తుంటే నల్ల బెలూన్లు వదిలించి నల్ల బట్టలు వేసుకుని పోరాటాలు చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఎందుకు మళ్ళీ నువ్వు నరేంద్ర మోడీతో కలిశావు? నిన్న ఆయన ప్రసంగంలో కూడా మోడీ అబ్బో దేశం ఇది, మోడీ సూపర్, మోడీ డోపర్ అన్నారు. కానీ ప్రత్యేక హోరా అడిగావా చంద్రబాబు నాయుడు? రాష్ట్రానికి ఇది కావాలని చెప్పని అడిగావా? అరే ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడులా కాకుండా స్టేజ్ మీద నరేంద్ర మోడీ గారు ఉన్న దమ్ముగా ధైర్యంగా నాకు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, ఈ రాష్ట్రానికి మించి నాకేం అక్కర్లేదని చెప్పే దమ్ము నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వేం చేసావు? ఒక్కటన్నా అడిగావా? నీ పక్కన పవన్ కళ్యాణ్ గారు అన్న ఒక్కటన్నా అడిగారా? మళ్ళీ ఈరోజు మీరు ఎందుకు ముగ్గురు కలిశారు? 2014లో కలిసినప్పుడు ఏ హామీలు మీరు అమలు పరిచారు? మళ్ళీ ఈరోజు ఏ హామీలు అమలు పరుస్తారని చెప్పి ఈరోజు మేము అందరంగా పూజ చెప్పారు. మీరు ఎంతమంది కలిసి వచ్చినా ఈరోజు రాష్ట్ర ప్రజానీకం మీరు చేసే డ్రామాలు, మీరు చేసే అబద్ధ ప్రచారాలు నమ్మే పరిస్థితిలో లేరు.